हेलो व्यूवर्स वेलकम टू स्मार्ट जीवी यूट्यूब चैनल मैं पोस्टल डिपार्टमेंट रिलीज जीडीएस ऑनलाइन नोटिफिकेशन गुरिंची तेलुसुकुंटा इंदुलो मनकु 40889 दीनिकी लास्ट डेट फिब्रवरी 16, 2023 इदी 18 संवत्सराल नुंडि 40 संवत्सराल वयसु वाळ्ळ वरकु अप्लाई चेसुकोवच्चु 10th क्लास कंप्लीट अयुंटे चालू దీని గురించి కంప్లీట్గా ఇప్పుడు తెలుసుకుందాం. వెబ్సైట్ అడ్రస్, నోటిఫికేషన్ డీటెయిల్స్ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఈ నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేసుకోండి. ఇలా మీకు డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. కంప్లీట్ డీటెయిల్స్ చదువుకొని అప్లై చేసుకోండి. నేను డైరెక్ట్గా ఎలా అప్లై చేయాలనేది చెప్తాను, చూడండి. అప్లై చేసుకునే లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ అని రెండు రాష్ట్రాలు డిస్ప్లే అవుతాయి. ఈ పోస్టులు రెండు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. చేయగానే మిమ్మల్ని సర్కిల్ అడుగుతుంది. ఇక్కడ మనము సెలెక్ట్ డివిజన్ దగ్గర డివిజన్ సెలెక్ట్ చేసుకొని వ్యూ పోస్ట్ క్లిక్ చేస్తాం. అంటే ఆ పర్టికులర్ డివిజన్లో ఏమేం పోస్టులు ఉన్నాయో అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఏ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి అనేది మనం చూసుకోవచ్చు. ఓకేనా? ఆ డివిజన్కి సంబంధించి ఏ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, అప్లై చేసుకునే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అని ఉంది, అక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది, అది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మనకి వ్యాలిడ్లో ఉన్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. వ్యాలిడ్ మొబైల్ నెంబర్ క్లిక్ చేయండి. ఓటీపీ మొబైల్కి వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిల్ ఐడి ఇవ్వాలి. అది కూడా వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి ఇవ్వండి. వ్యాలిడ్ ఈమెయిల్ క్లిక్ చేస్తున్నాను. మెయిల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేయాలి. సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేస్తే మనకి మొబైల్ నెంబర్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఈమెయిల్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ అప్లికెంట్స్ నేమ్ మనకి 10th క్లాస్లో ఎలా అయితే మన పేరు ఉందో అలా టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ యాజ్ పర్ సెకండరీ స్కూల్ పాస్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్, క్యాస్ట్, సర్కిల్. సర్కిల్ అనేది మనము స్టార్టింగ్లో చూసుకున్నాం కదండి, ఆ విధంగా సర్కిల్ ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇయర్ ఆఫ్ సెకండరీ స్కూల్, పాసింగ్ సెకండరీ స్కూల్, మనం ఏ సంవత్సరం పాస్ అయ్యామో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. మనకు లోడింగ్ జరిగి ఫస్ట్ స్టేజ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్ ది డీటెయిల్స్ అని వస్తుంది. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఫస్ట్ పేజ్లో కనపడతాయి. నెక్స్ట్ ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ దగ్గర మనము మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆర్ యూ పర్సన్ డిజేబిలిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాలి. వెదర్ ఎంప్లాయిడ్, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని పెట్టండి, లేకుంటే లేదు. ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకోమంటుంది. మనము ఫోటోని బిలో 20 KB రీసైజ్ చేసి పెట్టుకో ఉండాలి. అలాగే సిగ్నేచర్ని కూడా బిలో 20 KB రీసైజ్ చేసి పెట్టుకో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడే మనకి ఎంత పిక్సెల్స్లో ఉండాలనేది కూడా ఇచ్చున్నారు, ఆ పిక్సెల్స్లో రీసైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పటివరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మనల్ని ఒకసారి చెక్ చేసుకోమంటుంది. అన్నీ ఓకే అనుకున్న తర్వాత మనము డిక్లరేషన్ని టిక్ పెట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబరు వస్తుంది. యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మనము సేవ్ చేసి పెట్టుకొని కంటిన్యూ టు అప్లై అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది.
నెక్స్ట్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, సర్కిల్ మనం ఫస్ట్లో సెలెక్ట్ చేసుకున్న సర్కిల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి, ఓటీపీ మొబైల్కి వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి మన నేము రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి కింద అడ్రస్ డీటెయిల్స్ అని వస్తాయి. మన కమ్యూనికేషన్ అడ్రస్ ఆధార్లో ఎలా ఉందో ఆ అడ్రస్ ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే అక్కడ చెక్ బాక్స్ టిక్ ఉంటుంది, సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని, అది టిక్ పెట్టుకుంటే సేమ్ అడ్రస్సే పర్మనెంట్ అడ్రస్ అవుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర సర్కిల్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్, మనము ఎప్పుడు పాస్ అయ్యామనే సెలెక్ట్ చేసుకోవాలి. 98 బిలో అయితే మార్క్స్ ఉంటాయి, 98 అబోవ్ అయితే గ్రేడ్స్ ఉంటాయి. 98 కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను, 98 మార్క్స్. ఇక్కడ సెలెక్ట్ రిజల్ట్ టైప్ అంటుంది, మార్క్స్ తీసుకుంటాము. ఇక్కడ సబ్జెక్ట్స్లో ఉన్న మార్క్స్ అన్నీ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు 10th క్లాస్ మార్క్ లిస్టులో చూసుకొని జాగ్రత్తగా తప్పులు లేకుండా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ సిజిపిఏ స్కోర్ అని ఉంటుంది, అది ఆప్షనల్, అది ఎంటర్ చేయని అవసరం లేదు. సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ లోడింగ్ జరిగి ఇట్లా డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ సర్కిల్ అప్లయింగ్ ఫర్ అంటుంది, మనం ఫస్ట్లో సెలెక్ట్ చేసుకొని చూస్ చేసి పెట్టుకున్న సర్కిల్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి ఆ సర్కిల్లో ఉన్న పోస్ట్ ఆఫీసులన్నీ డిస్ప్లే అయినాయి. ఇందులో మనము ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నామో మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 8 పేజెస్లో ఉన్నాయి. మనకి ఎక్కడెక్కడ కావాలో ఏ ఆప్షన్ ఫస్ట్ ఏ ఆప్షన్ సెకండ్ అనేది ఆ పేజీలన్నీ క్లిక్ చేసుకొని మనకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసుల్ని 1, 2, 3, 4 ఆర్డర్ ఇచ్చుకొని ఎన్నైనా సరే డివిజన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి మనం ఫిల్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ ఒకసారి చూసుకొని ప్రింట్ అనే బటన్ ఉంటుంది, ఆ ప్రింట్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి సేవ్ వస్తుంది, ఆ ఫామ్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసాము, స్టేజ్ 2లో అప్లై చేసాము, స్టేజ్ 3లో ఫ్రీ పేమెంట్ అని మనం పేమెంట్ కట్టవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన వెంటనే మనకి పేమెంట్ ప్రాసెస్లోకి వెళ్తుంది. ఈ విధంగా మనము పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.